రామన్నపేటలోని రెండు దేవాలయాల్లో గత రాత్రి చోరీకి పాల్పడ్డ దొంగలు. గొల్లపర్తి గ్రామ పెద్దమ్మ దేవాలయంలో బీరువాలో ఉన్న సామగ్రితో పాటు అమ్మవారి మెడలోని బంగారు పుస్తలు, నగదును ఎత్తుకెళ్లిన దొంగలు. సుమారు 50,000 విలువ ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా రామన్నపేటలో మరో ఆలయం మైనశ్రీ కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయంలో తాళం పగలగొట్టి హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు. ఈ హుండీని స్థానిక చెరువు వద్ద పడవేసి దొంగలు పారిపోయారు. రామాలయంలోని ఈ హుండీలో సుమారు 50,000 వరకు నగదు ఉండవచ్చునని ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు రామన్నపేట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్లూస్ టీమ్స్ ఆధారంగా విచారణ ప్రారంభించారు. మొత్తం మీద రెండు ఆలయాల్లో సుమారు 100,000 రూపాయల సొత్తును ఎత్తుకెళ్లినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. వచ్చి పెద్దమ్మ గుడి దగ్గర మరి నైట్ మొత్తం సామానాన్ని తీసుకుపోయారు. బీరువా ఉండే బీరువా తాళం వలగొట్టారు, ముంగట తాళం వేసిన మది కూడా వలగొట్టారు. మరి పుస్తమట్టలు అమ్మవారికి బంగారుకి పుస్తమట్టలు ఉండే చిల్లర పైసలు కూడా ఇంచుమించి ఒక 2-3 వేల దాకా చిల్లర పైసలు ఉంటాయి. ఉండి కూడా మేము అలా బయట పెట్టాము, దాన్ని ఉండే ముట్టలేదు. లోపలికి పోయి మొత్తం సామాన్ విమాన్ బట్టలు బిట్టలతో సహా అన్ని ఎత్తుకెళ్ళారు. మరి అమ్మవారి నగలు ఏం పోయి? అమ్మవారి నగలు మాత్రము పుస్తే మట్టెలు, అవి గోల్డ్కు సంబంధించినవి. ఇక రో గోల్డ్ మాత్రము నెక్లెస్కి ఉండే అమ్మవారికి అవి కూడా తీసుకుపోయారు. తాళాలు వలగొట్టి ఆ తాళాలు కూడా ఎక్కడ వేసారో కూడా దొరకలేదు. కొంచెం దీని మీద మరి ఇంకెక్కడ పడ్డారు? ఇక్కడ రామాలయం గుడి దగ్గర కూడా పడ్డరా చెప్పి మా పంతులు చెప్పిండు. ఇక్కడ పూజారు ఉన్న పంతులే అక్కడ రామాలయం కాడ కూడా పడి ఆడ ఉండి కూడా తీసి ఉండిలోకి వెళ్ళి మొత్తం డబ్బులు కూడా అక్కడ కూడా పోయినాయి అని చెప్పి పంతులు కూడా చెప్పడం జరిగింది. దీన్ని మరి తొందరగా చర్య తీసుకొని ఖచ్చితంగా అధికారులు కానీ మరి పోలీసు అధికారులు కానీ కొంచెం మాకు న్యాయం చేయాలని కూడా కోరుతున్నాము.